నమస్తే అండి, లక్ష్మీ వంటలకు స్వాగతం. నేను పప్పుల పిండి కజ్జికాయలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. అది మైదా పిండితో కాదండి, గోధుమ పిండితో చేసి చూపిస్తానండి. పప్పుల పిండి కజ్జికాయలు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. 1.5 కప్పు పప్పులు, పుట్నాలు అని కూడా అంటారు మా కళ్ళ, అయితే మేము పప్పులు అని అంటాము పుట్నాలు. 1 కప్పు, సేమ్ కప్పుతోనే, ఏ కప్పుతో పప్పులు తీసుకుంటే ఆ కప్పుతోనే చక్కెర, 1/2 కప్పు ఎండి కొబ్బరి తురిమి పెట్టుకున్నా నేను ఇక్కడ. మీరు కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చండి. 1/2 స్పూన్ వచ్చేసి యాలక్కల పొడి అండి. ఇంకా 1 చిటికుడు సాల్ట్ అండి. మనము దీంట్లోకి స్వీట్లోకి సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది కదా సాల్ట్. నేను ఇక్కడ పప్పుల పిండి కజ్జికాయలు మైదా పిండితో చేయలేదండి, గోధుమ పిండితో చేస్తున్నాను. ఇప్పుడు ఏ కప్పుతో మనం తీసుకుంటామో ఆ కప్పుతోనే గోధుమ పిండి ఈ పప్పులకి గోధుమ పిండి అండి. ఇది నేను ఈ పప్పులకు సరిపోయేటట్టుకి తీసుకుంటున్నాను. ఈ 1.5 పప్పులు తీసుకున్నాను కదా, నేను గోధుమ పిండి ఇదో కప్పు తీసుకున్నాను చూడండి. 1 కప్పు రెండు కప్పులు గోధుమ పిండి పడుతుందండి మనకు. ఇది గోధుమ పిండి. ఇవి ఫ్రై చేసుకోవడానికి ఆయిలు. ఇప్పుడు మనం ఇవి మిక్సీ పట్టుకున్నాం అండి, మిక్సీ తీసుకోవాలా. ఇప్పుడు మిక్సీలో మనం పప్పులు వేసేసుకున్నాము, పుట్నాలు మూత పెట్టేసుకున్నాము, మిక్సీ పట్టేసుకున్నాం. ఇదిగోండి మిక్సీ పట్టేసినాను. దీంట్లో పట్టుకోవాలా మనము మిక్సీ, చాలా మెత్తగా అయిపోకూడదు, చాలా బరగ్గా ఉండకూడదు. దీంట్లో పట్టుకోవాలా చూడండి ఎట్లా వచ్చిందో. ఇప్పుడు నేను దీంట్లో వేసేసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లోకే ఈ మిక్సీలోకే మనము చక్కెర పోసేసుకున్నాము, ఊరికే రఫ్గా అట్లా యాడ్ చేసుకున్నాము. ఇదో 1 కప్పు వరకు చక్కెర తీసుకున్నా. ఇది మిక్సీకి వేసుకున్నాం. ఇదిగోండి ఇట్లా చక్కెర పొడిలాగా అయిపోయింది. ఇట్లా మనము ఎక్కువ మెత్తగా కాకుండా ఒక రకంగా అట్లా మిక్సీ పట్టుకోవాలా. ఇప్పుడు ఇది కూడా మనం దీంట్లో వేసేసుకున్నాము. ఇప్పుడు మనం దీంట్లోకి కొబ్బరి పొడిని వేసేస్తున్నానండి. చూడండి కొబ్బరి తురిమి పెట్టుకోవాలా, 1/2 కప్పు వరకు వేసుకున్నా నేను. ఈ పుట్నాలకు ఇవి సరిపోతుంది. దీంట్లోనే కొంచెం యాలక్కల పొడి, 1/2 స్పూన్ యాలక్కల పొడి అండి, బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది కలిపి పెట్టుకున్నాము. ఇదండి అంత కలిసేటట్టు మనము చక్కెర పొడి, ఈ పుట్నాల పొడి, కొబ్బరి పొడి అంతా మనం కలిసేటట్టు ఇట్లా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చూడండి ఇట్లా వచ్చింది. మనం ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు గోధుమ పిండి తడిపేసుకున్నాం. ఇదిగోండి ఇది గోధుమ పిండి తీసుకున్నాం కదా మనం పక్కన ఇక్కడ. ఇప్పుడు దాంట్లోకి నేను 1 చిటికెడు సాల్ట్ వేస్తున్నానండి. ఇదిగోండి ఇంత కొంచెం తీసుకోవాలా సరిపోతుంది, స్వీట్కి బాగుంటుందండి ఈ సాల్ట్ వేస్తే. అందులో మనం గోధుమ పిండితో చేసుకుంటున్నాం కదా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి మనము 1/2 స్పూన్ అంత ఆయిల్ తీసుకోవాలా. ఇప్పుడు దీంట్లో మనము వాటర్ పోసేసుకున్నామండి. ఇప్పుడు మనము దీంట్లో నీళ్ళు పోసేసుకొని కలుపుకున్నాము. చపాతీకి మనం ఎట్లయితే కలుపుతామో అంతే అండి. ఇదిగోండి మనము ఇట్లా గోధుమ పిండి బాగా మనము చపాతీకి ఎట్లా పిసుకుతామో అట్లా కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా ముద్ద అట్లా చేసుకోవాలా.
మరీ మెత్తగా ఉండకూడదు, మళ్ళీ గట్టిగా కూడా ఉండకూడదు. సేమ్ మనం చపాతీకి ఎట్లా చేస్తామో అంతే. మైదా పిండి ఎక్కడ కూడా మనం వాడలేదండి ఇక్కడ ఈడోలో. గోధుమ పిండితోనే చేస్తున్నాం కాబట్టి బాగుంటుంది మనకి. ఇదిగోండి ఇట్లా తడి పెట్టుకోవాలా. ఇది మనము ఒక 2 నిమిషాలు నాననిద్దాము. ఇదిగోండి నానిపోయింది కదా పిండి, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనము వంటలు చేసుకున్నాము. చిన్న చిన్నగా బాల్ మాదిరి పిండి తీసుకొని పూరికి తగినంత చేసేసుకున్నాము. చేసేసుకున్నాము ఇదిగోండి అన్నీ ఇట్లా బాల్స్ లాగా చేసుకున్నాం కదా మనము. ఇప్పుడు ఇట్లా ఇది తీసుకొని చపాతి తిక్కేది కొద్దిగా దీని మీద పిండి వేసుకొని మనం చపాతీలు తిక్కున్నాము, పూరీలాగా తిక్కున్నామండి. ఇవన్నీ కూడా ఇదిగోండి ఇట్లా తిక్కేసుకోవాలి మనము. పలచగా ఉండకూడదు, మందంగా ఉండకూడదు, బాగుండల్లా ఈ మందంతో ఉండల్లా. ఎక్కువ పలచని పెట్టేసినా మనకి ఆయిల్లో వేసినప్పుడు అవి తూట్లు పడిపోతాయి, పిండి అంతా బయట వచ్చేస్తుందండి. ఇట్లుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ మందం కూడా పెడితే సరిగ్గా లోపల పిండి వేసుకుంటాం కదా ఉడకదు అది. ఇట్లుండాలండి అన్నీ ఇట్లా తిక్కొని వేసుకోవాలా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నామండి మనము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నామండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ పోసేసుకున్నాం కదా, ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కనిద్దామండి. బాగా ఆయిల్ అంతా బాగా కాగల మనకి, అవి వేస్తానే బాగా ఫ్రై అవ్వాలి కదా, బాగా కాగనిద్దాం. ఇదిగోండి ఇట్లా ఆడది ఒకటి తీసుకోవాలండి కజ్జికాయలు ఒత్తుకోవడానికి. ఇప్పుడు మొత్తం అన్నీ మనము తిక్కేసుకున్నాం కదా, ఇవి పూరీలాగా తిక్కేసుకున్నామండి. ఇప్పుడు మనము ఒత్తుకున్నాము, చూపిస్తా ఎట్లా ఒత్తుకోండి. దీనికి కరుచుకోకుండా ఇట్లా పొడిపిండి పెట్టుకోవాలండి. గోధుమ పిండే పెట్టేస్తాను నేను ఇక్కడ, మళ్ళీ ఒత్తినప్పుడు మనము కసుకోకుండా వస్తుందని. ఇప్పుడు దీంట్లో మనము ఇట్లా వేసుకున్నామండి, ఇట్లా వేసుకోవాలా. ఇప్పుడు ఈ పిండి ఉంది కదా పుట్నాల పిండి, ఇది మనము 1 స్పూన్ వేసుకున్నాము. ఇట్లా వేసుకోవాలండి. ఇప్పుడు మనం దీనికి ఇది బాగా కరుచుకోవాలంటే ఇప్పుడు వాటర్, ఇట్లా మనము వాటర్తో ఇట్లా అనుకోవాలండి. అప్పుడు మనకి గోధుమ పిండి బాగా కరుచుకుంటుంది ఊడిపోకుండా. మనం ఆయిల్లో వేసినా కూడా ఊడిపోదండి. ఇదిగోండి ఇట్లా ఒత్తేసుకోవాలి మనము కజ్జికాయలను. ఇప్పుడు ఈ అగస్ట పిండి ఉంది కదండి, ఇదంతా మనము ఇట్లా తీసేసుకోవాలా. ఇప్పుడు ఇదిగోండి ఇట్లా అదుముకున్నాం కదా మనము, ఇప్పుడు తీసేసుకున్నాం. ఇదిగో చూడండి ఎట్లా వచ్చిందో, బాగా వచ్చింది కదా. అన్నీ ఇట్లా ఒత్తేసుకున్నాం మనం. ఇదిగోండి అన్నీ మనము ఇట్లా పప్పుల పిండి పుట్నాల పిండి దీంట్లో వేసుకొని ఒత్తుకోవాలండి. ఇప్పుడు మనం ఇవి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఇదిగోండి మనం ఇప్పుడు ఆయిల్ కాగిందా లేదా చూసుకున్నాము.
ఇట్లా చిన్న ముక్క చపాతి పిండి తీసుకొని ఇట్లా వేసుకుంటే మనకు అప్పుడు ఇట్లా తేలుతా అంటే మన కాయలు కాగినట్టు అండి. ఇదిగోండి వేసేస్తున్నా. ఇవి ఇప్పుడు మనం కాల్చుకున్నాం, బాగా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఒకవైపు ఇట్లా వేసినాం కదా, ఇంకొక వైపు తిప్పుకున్నాము ఇట్లా. ఇదిగోండి ఇట్లా తిరిగేసుకోవాలి మనము, రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఎర్రగా. ఇదిగోండి చూడండి మనకి బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇట్లా రెండు వైపులా కూడా బాగా ఎర్రగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవి మనం తీసేసుకున్నాము. నాది చిన్న బాండి కాబట్టి నేను మూడు వేసుకున్నానండి, పెద్దదైతే కొద్దిగా పెద్దగా ఉన్న దాంట్లో అయితే నాలుగు ఐదు కూడా వేసుకొని మనము ఏం చేసుకోవచ్చు, ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా. ఇప్పుడు నేను ఇవి పక్కకు తీసేసుకుంటున్నాను, ఇంకొక ఆయ వేసుకున్నాము. ఇట్లా డిష్ పేపర్ వేసుకొని దాని మీద వేసుకోండి. ఎక్స్ట్రా ఉండే ఆయిల్ ఈ పేపరు బీట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం వేసుకున్నాం దీంట్లో. ఇదిగోండి అన్నీ కూడా ఇట్లా ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు మనం అన్నీ అయిపోయినాయండి, ఇవి తీసేసుకుంటున్నా. ఇవి కూడా అయిపోయినాయి. ఆయిల్లో పెట్టే ఇవి ఫ్రై చేసుకోవాలండి బాగా. మనం తక్కువలో పెట్టినామనుకో మంట ఇవి సరిగ్గా కాలవు అన్నమాట. ఆయిల్లో పెట్టుకొని వేయించుకోవాలి బాగా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇదిగోండి మనం చేసుకున్న కజ్జికాయలు ఇట్లా వచ్చినాయి. ఇవి పిల్లలకి చాలా ఇష్టపడతారు, అప్పుడప్పుడు తినడానికి కానీ బాగుంటాయి. ఇవి ఒక నెల వరకు ఉంటాయండి. అందులోనే మనము గోధుమ పిండితో చేసినామన్నమాట, మైదా పిండి ఎక్కడ కూడా వాడలేదు మనము. ఇవి కన్నా మీరు చేసుకొని తిని చూసి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లక్ష్మీ రెసిపీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మీ ఫ్రెండ్స్కు మీ రిలేషన్స్కి అందరికీ పంపించండి. థ్యాంక్ యూ అండి.